అందరు నమస్తే అండి నారా లోకేష్ గారి యువగల పాదయాత్ర ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది కోనసీమ జిల్లా అంటే ఈ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో జనసేన పార్టీ కూడా అంతే బలంగా ఉన్నట్టు ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉన్నట్టు సో అక్కడ మూడు పార్టీలకు కూడా సమాన బలం సమ ప్రాధాన్యత ఉంటుంది ఆ ప్రాంతంలో అందుకే నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా చాలా ఆశ్చితూచి కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు కూడా లోకేష్ గారిని కలుపుకుంటున్నారు లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొంటున్నారు లోకేష్ గారు కూడా రెండు పార్టీల జెండాలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు రెండు పార్టీల కార్యకర్తలను కలుస్తున్నారు అయితే ఇక్కడ లోకేష్ గారు చేసిన ఒక కామెంట్ ఆలోచింపజేసింది వైసీపీని డిఫెన్స్లో పడేసింది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలవకుండా అంటే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు అని లోకేష్ గారు ఆరోపించారు ఇది నిజమా కాదా వైసీపీ ఆ ప్రయత్నాలు చేసిందా లేదా ఏ విధంగా ప్రయత్నాలు చేసింది అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం గతంలో లైట్గా టచ్ చేసి వదిలేసాను ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చెప్తా యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబులో ఒక ముప్పై నియోజకవర్గాలు రెడీగా ఉన్నట్టు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఈ రెండు పార్టీల ఓట్ల చీలక కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై సీట్లు బోనస్సే సో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి రావాల్సిన ఈ వైసీపీకి ఈజీగా రావాల్సిన ముప్పై సీట్లు రావు కాబట్టి వైసీపీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకుండా ఉండడానికి వేయాల్సిన పన్నాగాలన్నీ వేసింది చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది అందులో మొదటిది బీజేపీ ద్వారా ఒత్తిడి తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారి మీద అది జరిగింది వైసీపీ పెద్దలకు బీజేపీ పెద్దలకు మంచి లింకులు ఉన్నాయి పొలిటికల్ లింకులు బాగానే ఉన్నాయి అన్ని రకాల లింకులు బాగానే ఉన్నాయి సో అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడుతో అసలు కలవద్దు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇంకా టీడీపీ పార్టీ అనేది ఉండదు కాబట్టి ఈ ఒక్క ఎన్నిక వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా మీరు మేమే అంటే బీజేపీ జనసేన మాత్రమే వెళ్దాము గెలిస్తే మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు కానీ టీడీపీ పతనం అయిపోద్ది అప్పుడు మనమే నెంబర్ టూ పొజిషన్లో అంటే మనమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాము అని బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చ చెప్పాలని చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలే మీరు మీరు రాజకీయం ఆలోచిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది నాకు రాష్ట్రం కావాలి నాకు రాజకీయం వద్దు నాకు రాష్ట్రం ఇంపార్టెంట్ కాబట్టి నేను మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను మా ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము మీరు మాతో వస్తే రండి లేకపోతే లేదు అని ఆయన చెప్పారు అంటే బీజేపీ ద్వారా ఒత్తిడి చేయాలి అనే ప్రయత్నం పన్నాగం విఫలమైంది నెక్స్ట్ ప్లాను పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి కాపు సామాజిక వర్గం ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి ఆ ప్రయత్నం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టారు కాపుల ఓట్లు తీసుకెళ్లి తాకట్టు పెడతారని అదని ఇదని పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ అని అంటే పొత్తు అఫీషియల్గా కన్ఫామ్ అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా జనసేన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలాగా కొన్ని చిల్లర కామెంట్స్ చీప్ కామెంట్స్ చేయించారు వైసీపీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వైసీపీ వాళ్ళు ఎటువంటి భావజాలంతో మాట్లాడతారో ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగో తేదీన మార్చి పద్నాలుగో పన్నెండో మచిలీపట్నంలో వైసీపీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జరగకూడదు అని కోరుకుంటోందా అది జరుగుతుంది అని చెప్పారు అంటే వైసీపీ ఏది జరగకూడదు అని కోరుకుంటోంది టీడీపీ జనసేన పొత్తు విషయంలో టీడీపీ జనసేన పొత్తు అనేది జరగకూడదు అని వైసీపీ కోరుకుంటోంది కానీ అది జరిగి తీరుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అని అప్పుడే చెప్పారు ఆయన ఇండైరెక్ట్గా అప్పుడు ఆయన ఎందుకు చెప్పారు వైసీపీ ఆ ప్రయత్నాలు చేస్తోంది అని తనకు అప్పటికే తెలుసు అంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేయకూడదు అని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు తనకు ఆరు నెలల ముందే తెలుసు తెలుసు కాబట్టి ఇండైరెక్ట్గా ప్రస్తావించారు తనకు ఏ విధంగా తెలుసు బీజేపీ పెద్దలు ఒత్తిడి అప్పటి నుంచే మొదలైంది తన మీద టీడీపీతో కలవద్దు టీడీపీతో కలవద్దు అని సో ఆ విషయాన్ని లోకేష్ గారు ఇండైరెక్ట్గా ఈరోజు ప్రస్తావించారు సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు ఎంత బలంగా పనిచేస్తుంది వైసీపీ ఎందుకు అంతగా ప్రయత్నించింది అనేది ఈ సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు